పాలిటిక్స్లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్. ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ అధైర్యపడలేదు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎప్పుడూ వెనకడుగేయలేదు. అలాంటి షర్మిల ఒక్కసారిగా బ్రేక్ అయ్యారు, తన మనసులోని ఆవేదనను వెళ్ళగక్కారు. ఎవరి కోసమైతే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ఎవరి కోసమైతే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను. ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా. కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు, ఏది గుర్తులేదు, అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్. షర్మిల ఏడ్చారు, చాలా ఎమోషనల్ అయ్యారు. అన్నయ్య కోసం ఇల్లు పిల్లల్ని వదిలి రోడ్డెక్కి పోరాడితే ఇప్పుడు అదే అన్నయ్య ఏ చెల్లికి చేయని అన్యాయం చేస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు షర్మిల. చెల్లికి అన్యాయ అండగా ఉండాల్సిన వాడే కానివాడయ్యాడంటూ కంటతడి పెట్టుకున్నారు. నిజానికి షర్మిల ఎప్పుడూ ఇంత వీక్గా ఇంత ఎమోషనల్గా కనిపించలేదు. ఎందుకంటే ప్రత్యర్థుల మీద మాటల తూటాలు పేల్చడం, ఎప్పుడూ దూకుడుగా ఉండడం, అదే స్టైల్లో తన ప్రత్యర్థులపై సెటైల్ వేయడంలో షర్మిల తనకు తానే సాటిగా ఉన్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడైనా, ప్రస్తుతం ఏపీలో ఉన్నప్పుడైనా ఆమె ఎప్పుడూ ధైర్యంగా అడుగు ముందుకే వేశారు, కానీ ఇలా ఎమోషనల్గా ఎప్పుడూ కనిపించలేదు. నిజానికి షర్మిల ఆవేదనకు కారణం ఏంటి, ఆమె ఇంతలా వేదన పడడానికి రీజన్ ఏంటి? దీనికి ఆమె చెప్పే ఆన్సర్, తోడబుట్టిన సొంత అన్నయ్య వైఎస్ జగన్ ఇప్పుడు తన అన్నయ్య జగనే తన కన్నీటికి కారణం అని చెప్పకనే చెబుతున్నారు షర్మిల. అన్నయ్య గారి అనుమతి ఉంది, వదిన గారి అనుమతి ఉంది, సజ్జల గారి పనితనం ఉంది, ఆయన కొడుకు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడే ఒక రాక్షస సైన్యాన్ని తయారు చేసుకొని సోషల్ మీడియాలో, ఆ సైన్యంతో చేస్తున్న ట్రోలింగ్ ఇది. ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరూ కూడా సమ్మతించని విషయం. రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించారు. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కాదు అంటే వివే విజయమ్మ గారిని అవమానించినట్టే కదా. ఆఖరికి ఆ స్థాయికి కూడా దిగజారారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసినప్పుడేమో నేను వైఎస్ షర్మిలారెడ్డి, పెద్ద పెద్ద ఫోటోలు వేశారు సాక్షిలు. ఆఖరికి నేను వాళ్లకు వ్యతిరేకినయ్యాను కాబట్టి అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాకుండా పోయాను, అసలు ఒక గౌరవం ఉన్న మహిళనే కాకుండా పోయాను, అసలు నాకంటూ ఒక పేరు కానీ ఒక స్టాండ్ కానీ అసలు ఏదీ లేకుండా పోయింది వాళ్ళ దృష్టిలో. నిజానికి ఎవరైనా అనరాని మాట్లాడితే రియాక్షన్ మామూలుగా ఉండదు, కానీ సొంత వారి అంటే నీలాప నిందలేస్తే, దానికి అన్నయ్య వదినతో పాటు తండ్రి సమానులైన వారు అండ ఉంటే ఇప్పుడు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు షర్మిల. ఎన్నికలు రేపో మాపో ముగుస్తాయి, కానీ బంధం శాశ్వతం కదా, ఈ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారనేది షర్మిల ఆవేదన. నిజమే, అన్న జగన్ను సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కుటుంబంతో పాటు రోడ్డుపై కూర్చున్నది షర్మిల. అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించేందుకు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసింది షర్మిల. ఎన్నికల ప్రచారంలో తాను తిరిగినటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి మామూలుది కాదు. ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉంది షర్మిల, మరి ఇప్పుడు ఆ షర్మిల ఎందుకు శత్రువుగా మారిందన్నది ఆమె ప్రశ్న. ప్రస్తుతం షర్మిలపై ట్రోలింగ్ జరుగుతుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అది కూడా ఏమన్నారో కూడా బయటికి చెప్పుకోలేనట్టుగా జరుగుతుంది. ఇదే ఆమెను ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. దీనికి తోడు సీఎం జగన్ మద్దతిస్తున్నాడని బలంగా నమ్ముతుంది షర్మిల. కొన్నిసార్లు షర్మిలపై జగన్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు, దీన్ని కూడా ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీనికి అంతటికీ కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెరపైకి తేవడమే అంటున్నారు వైఎస్ షర్మిల. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని అస్సలు అంగీకరించడం లేదు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వారిని ఎలా పోటీకి నిలుపుతారని ప్రశ్నిస్తున్నారు. అదే తన పాలిట పాపంగా మారిందంటున్నారు షర్మిల. మరి షర్మిల ఆవేదన కడప ప్రజలకు అర్థమవుతుందా, తన పోరాటాన్ని స్వాగతించి గెలిపిస్తారనేది జూన్ 4న తెలుస్తుంది. కానీ అన్నా చెల్లెళ్ల మధ్య దూరం మాత్రం ఎప్పటికీ కరిగేలా కనిపించడం లేదు. దీనికి ఆమె కంట కన్నీరే సాక్ష్యంగా కనబడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.